కరీంనగర్ జిల్లాలో గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. జమ్మికుంటలోని నాయిని చెరువులో వినాయక నిమజ్జనం చేస్తుండగా క్రేన్ వైర్ తెగిపోయింది. దీంతో ముగ్గురు యువకులు చెరువులో పడిపోయారు. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు వారిని రక్షించారు. ప్రాణాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ నుండి తెలుసుకుందాం. వెంకట్, నాయిని చెరువులో వినాయక నిమజ్జనం జరుగుతుండగా జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? వరప్రసాద్, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు అపశృతులు జరుగుతున్నట్టు సమాచారం ఉంది. ఇవాళ మధ్యాహ్నం జమ్మికుంట పట్టణంలోని నాయిని చెరువు వద్ద వినాయక నిమజ్జనం చేస్తుండగా క్రేన్ వైర్ తెగి చెరువులో ముగ్గురు వ్యక్తులు దానిలో పడిపోయారు. జమ్మికుంట పట్టణంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఒక ఫస్ట్ ఎయిడ్ నిర్వహించి ఆ తర్వాత వరంగల్ ఇంజనీర్ ఆసుపత్రికి తరలించారు. ఆ ముగ్గురులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం చూస్తున్నాం, క్రేన్ గట్టిగా అయినప్పుడు కూడా క్రేన్ కు ఉన్న వైర్ ఏదైతే ఉందో కేబుల్, ఆ కేబుల్ పలచగా ఉండడం వల్ల కేబుల్ పనితీరు సరిగా లేకపోవడం వల్ల ఒకసారిగా తెగి ఆ కేవలం ముగ్గురు వ్యక్తులు ప్లస్ ఒక వినాయకుడిది నిమజ్జనం అయిన తర్వాత పైకి వచ్చిన క్రమంలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో జమ్మికుంట ప్రాంతంలో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. దీన్ని బేస్ చేసుకుని అటు వేములవాడలో అదేవిధంగా కరీంనగర్ హెడ్ క్వార్టర్ లో కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా ఎలాంటి పురపక్ష అంటే ఇలాంటి తప్పులు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక క్రేన్ కి ఒక వినాయక విగ్రహం మాత్రం వెళ్ళాలి, దానిలో అందులో ఒక వ్యక్తి మాత్రమే ఉండాలనే ఒక నిబంధన పెట్టారు. సో మొత్తానికైతే జమ్మికుంట పట్టణం నాయని చెరువు వద్ద జరిగిన ఘటన అయితే ఒక్కసారిగా అందరినీ అలర్ట్ చేసింది. ఆ ముగ్గురి పరిస్థితి ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆ ముగ్గురికి జమ్మికుంట పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఫస్ట్ ఎయిడ్ నిర్వహించి తర్వాత వరంగల్ ఎంజీ ఆసుపత్రి తరలించారు. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ వెంకట్. రాజధాని నిర్మాణానికి 10.5% కంటే తక్కువ వడ్డీ తీసుకొస్తామన్న కుటుంబరావు సవాల్కు సిద్ధమన్నారు వైసీపీ నేత పార్థసారథి. కుటుంబరావు ఓ షేర్ బ్రోకర్ల ఆర్థిక వ్యవహారాలను నడుపుతున్నారని మండిపడ్డారు ఆయన. ఇప్పుడు ఒక 100 సార్లు చెప్పుంటాను, 100 సార్లు రూపాయి అంటే రూపాయి అమరావతి బాండ్స్లో స్కామ్ అయ్యింది అని ప్రూవ్ చేస్తే 24 గంటల్లో రిజైన్ చేస్తానని చెప్తున్నాను. జీవం నెత్తురు ఉంటే వాళ్ళకి ఏ కంప్లైంట్ అయినా ఫైల్ చేసుకోమని వారిని ఛాలెంజ్ చేస్తున్నాను, లేదంటే ఆంధ్రప్రజలకి క్షమాపణ చెప్తారా అని అడుగుతున్నాను. రెండో ఛాలెంజ్ కూడా 100 సార్లు చెప్పుంటాను, 10.32% ఇంట్రెస్ట్కి ఏదైతే 0.85 టోటల్ అరేంజర్ ఫీ ఇంక్లూడింగ్ ఇన్వెస్టర్ అడ్వైజరీ ఫీ కమ్ అరేంజర్ ఫీ పే చేసాము 0.85, 10.32 కంటే 0.5% ఎక్కువ అడగట్లా నేను, 0.5% తక్కువకి తెస్తే 1.5% అరేంజర్ ఫీ ఇస్తాను. 0.5% తక్కువ తేగలిగితే హట్కో ఇస్తుంది, వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారు అని అబద్ధాలు ఎందుకు తీసుకురా, హట్కో నుంచి ఇస్తానంటున్నా కదా. ఈరోజు ఛాలెంజ్ చేస్తాడు కుటుంబరావు గారు, మీకు దమ్ముంటే 10.5% కంటే కూడా తక్కువ అమౌంట్ తక్కువ వడ్డీ రేటుకి తీసుకురండి, నేను రాజీనామా చేస్తాను, లేకపోతే ఆ 1.5% మీకే చెల్లిస్తాను అని చెప్పేసి దీన్ని విమర్శించి ఈ 10.5% వడ్డీని లేకపోతే ఈ బాండ్ల రిలీజ్ ని విమర్శిస్తున్న వాళ్ళని ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. నేను కుటుంబరావు గారికి ఒకటి మనం చేస్తా ఉన్నాను, మీరు ఈ ఛాలెంజ్ ని స్వీకరిస్తానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఏ మంత్రి లేకపోతే ఏ మంత్రివర్గం అయితే ఏ అధికారైతే సిఆర్డిఏని
కేంద్ర ఆర్థిక సంస్థల నుంచి కేవలం 8% వడ్డీకే రుణాలు తీసుకోండి, లేకపోతే ఈ ప్రభుత్వమే కమర్షియల్ బ్యాంక్స్ నుంచి 8% కంటే కూడా తక్కువ వడ్డీకి అప్పులు ఇప్పిస్తామని చెప్పేసి ఏదైతే జియో చేసిందో, ఆ జియో మీద సంతకాలు పెట్టిన మంత్రుల్ని అధికారుల మీద చర్య తీసుకుని ఆ రోజు బయటకు వస్తే మీ ఛాలెంజ్ ని స్వీకరిస్తానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నేతలకు ప్రజలు గుర్తొచ్చారని విమర్శించారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు ఊళ్లలో తిరుగుతూ హడావిడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు వినే పరిస్థితుల్లో లేరన్నారు కేటీఆర్. ఏం చెప్పాలి వాళ్ళు నాకు, నేను మొన్న నిజంగా నేనే అనుకున్నా, నిజంగా కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు, ఊళ్ళో తిరుగుతున్నారు వాళ్ళు. ఊళ్ళో కోత కనబడవట్టే, మొత్తం కనబడనే వాటే, ఊళ్ళో చెరువులు బాగైంది కనబడవట్టే, కరెంట్ వచ్చేది కనబడనే వాటే, రోడ్లు వేసింది కనబడనే వాటే, రైతు బంధు చెక్కులు తీసుకున్నది కనబడవట్టే, కంటి వెలుగు శిబిరాలు కనబడవట్టే, భూ రికార్డుల ప్రక్షాళన కనబడవట్టే, కళ్యాణ లక్ష్మి షాజి ముబారక్ చెక్కులు కనబడవట్టే, పిల్లలకు పెట్టే సన్నబియ్యం సన్నబువ కనబడవట్టే, ఇన్ని కనబడంగా ఏం చెప్పి ఓట్లు అడగాలి వాళ్ళు? ఏం చెప్పాలి? మా రాహుల్ గాంధీ పెద్ద సిపాయి దిగొచ్చిందని చెప్పానా? ఏం చెప్పాలనో చెప్పానా? చెప్పాలనో తెలియని పరిస్థితుల్లో నిన్న మొన్న వాళ్ళు మాట్లాడారని మీరు చూస్తారు. సీఎం చంద్రబాబుకు ఐక్యరాజ్యసమితి నుంచి వచ్చిన ఇన్విటేషన్ లెటర్ను ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్. న్యూయార్క్లో సమావేశం జరిగినంత మాత్రాన ఐక్యరాజ్యసమితి నిర్వహించినట్టు కాదన్నారు ఆయన. అమెరికాలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి మాత్రమే చంద్రబాబు హాజరవుతున్నారని అన్నారు జీవీఎల్. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ సమిట్ ఈ ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి యునైటెడ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెబ్సైట్ నుంచే మీకు చదివి వినిపిస్తున్నాను. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ సమిట్ 24-25-2018 న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరుగుతున్నటువంటిది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు పెట్టినటువంటి ఒక కాన్ఫరెన్స్, దీనిలో అనేక మంది బిజినెస్ నుంచి అటెండ్ అవుతున్నారు, కొంతమంది సివిల్ సొసైటీ నుంచి అటెండ్ అవుతున్నారు, కొంతమంది ప్రభుత్వాల నుంచి కూడా, కొంతమంది అధికారులు కావచ్చు. ఇది ఒక ప్రైవేట్ కాన్ఫరెన్స్ ఇది. సో దీన్ని మీరు ఏదో మా నాయకుడికి ప్రపంచంలోనే గుర్తింపు వచ్చింది, యునైటెడ్ నేషన్స్ కూడా మీరు లేకపోతే మేము నడపలేమని చెప్తున్నారు, అటువంటి బిల్డప్లు మీరు దయచేసి ఆపి ఆయన ఏ రకంగా అవమానపరచకుండా జాగ్రత్త పడితే మంచిది. బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలకు సీఎంఓ వివరణ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి ఆహ్వానానికి సంబంధించిన లెటర్ను రిలీజ్ చేసింది. ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న తీరును ఐక్యరాజ్యసమితి ప్రశంసిస్తూ ప్రకృతి వ్యవసాయంపై మాట్లాడేందుకు రావాలని చంద్రబాబును కోరినట్టు లేఖలో పేర్కొంది. గత నెల 22న చంద్రబాబుకు ఆహ్వానం పంపింది ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం. సోమవారంతో జగన్ పాదయాత్ర 3,000 కిలోమీటర్ల మైలురాయిని దాటుతుందన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఇప్పటికే 11 జిల్లాల్లో ప్రజా సంకల్పయాత్ర పూర్తయిందని చెప్పారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు జగన్ నిబద్ధతతో యాత్ర చేస్తున్నారని అన్నారు బొత్స. అందరికీ కూడా తెలుసు ఆనాడు ప్రజా ప్రస్థాన యాత్ర యాత్ర పేరిట మరి రాజశేఖర రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఆ రోజు 2,000 ముందు ఉన్న రాష్ట్రంలో పరిస్థితులు రాష్ట్రాలకి భరోసా కల్పించి ఏ విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరుతుంది ఒక సంక్షేమ రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించాడు అదే నేపథ్యంలో వారు వాళ్ళు తీసుకున్న వారు తరయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఇవాళ సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తూ సామాన్యమైన ప్రజలందరినీ కలుసుకుంటూ రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాల్ని రాష్ట్రంలో జరుగుతున్న ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని వాటిని స్వయంగా ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఆయన వచ్చి ఈ పాదయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యం. We'll be right back.
రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందేమోనన్న వ్యాఖ్యల వెనుక ఎలాంటి ఉద్దేశ్యం లేదని వివరణ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ప్రజాభిమానానికి చెలించి భావోద్వేగంతోనే ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. జోరు వానలో గ్రామస్తులు స్వాగతం పలకడంతో భావోద్వేగానికి లోనయ్యానని, గ్రామస్తుల అభిమానం చూశాక ఇంతకన్నా ఏం కావాలనిపించిందని అన్నారు. టీఆర్ఎస్లో తనకు ప్రాధాన్యం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారంటూ విపక్షాలపై మండిపడ్డారు. వర్షంలో తడుస్తూ బోనాలతో, మంగళహారతులతో, బతుకమ్మలతో ఇంత అపూర్వమైనటువంటి స్వాగతం మీరు నాకు ఇచ్చిందంటే నిజంగా నా జన్మ ధన్యమైపోయింది. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఇంత ప్రేమ, ఇంత ఆదరణ దొరుకుతా ఉంది. ఈ ప్రేమ అభిమానాలతోనే అసలు రాజకీయాల నుంచి విరమించుకుంటే బాగుంటుందా? ఇంతకంటే ఒక మనిషికి ఇంక ఏం కావాలి ఈ జీవితానికి నాకు అనిపిస్తూ ఉంది. అంటే ఈ తృప్తి, ఈ గౌరవం ఈ జన్మకు చాలేమో అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే నేను నాకు ఊపిరినంత కాలం, ఆ భగవంతుడు నాకు శక్తినిచ్చినంత కాలం నా జీవితంలో మీ ఆదరణ అభిమానాన్ని మర్చిపోను. జీవితమంతా నాకు ఎంత శక్తి ఉంటే అంత మీకు సేవ చేస్తూనే ఉంటా. పదవిలో ఉన్నా లేకున్నా, రాజకీయాల్లో ఉన్నా లేకున్నా, ఈ అభిమానాన్ని, ఆదరణను మాత్రం ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. నిన్న హరీష్ రావు సభలో మాట్లాడిన మాటలు విన్నాం.